नमः श्रीरंग नायक्यै यद्ब्रू विभ्रम भेददः ईशे येषितव्य वैषम्य निम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरंगे शयमाश्रये चिन्तामणिमिवोध्वान्तम् उत्संगेः अनन्तभोगिनः श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उक्तिमधीमहे यदुक्तयस्त्रयी कंठे यान्ति मंगलसूत्रताम् श्रीपराशर भट्टार्यः श्रीरंगेश पुरोहितः श्रीवत्सांकसुत श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। श्री पराशर भट्टर ताम अनुग्रहिंचिन श्रीगुण रत्न कोसम अक्कड श्रीरंगनाचार्य ओक वैभवमन्नी पूर्तिगा मनकु तेलियजेस्तुन्नारु। आ अनुभवं मनमंदरू इप्पुडु चेस्तुन्नाम इक्कड श्रीरंगनाथर अनुभवं दाटी इंका पेद्दगैन अनुभवं एदि अनि चेप्पेटप्पुडु मन श्रीरंगनाचार्य अनुभवमे अंटुन्नारु भट्टर वारु। श्रीयं तत्तोप्युच्चैहि अनि चेप्पारु चेप्पेटप्पुडु ఈ అమ్మగారు మీ వైభవమని నేను చెప్తున్నాను ఇప్పుడు అది ఎట్లా ఉంటుంది పెరుమాళ్ళ దాటి పెద్దదిగా ఉంటుంది ఇది నేరుగా భగవాన్ పక్కన చెప్పారు భట్టవారు చెప్పేటప్పుడు హే రంగనాథ మీ వైభవం ఏమో పెద్దదిగా చెప్పాను అనుకున్నారు మీరు లేదు చూడు ఇప్పుడు చెప్పబోతున్నాను పిరాటి వైభవం మహాలక్ష్మి వైభవం మన శ్రీరంగనాథ్యార్ వైభవం ఇప్పుడు చెప్తున్నాను అది వినేటప్పుడు మీకు ఎట్లా కనిపిస్తుంది మీ దాటి ఇంకా పెద్దదిగా అది చెప్తున్నాను అది అంత పెద్దదిగా వైభవం మీకు లేదు పిరాటికి మాత్రమే ఉంటుంది అని మీకు కనిపిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ ఆ మాది చెప్పి వచ్చేటప్పుడు ఈ లోకమన్నీ భగవాన్ సృష్టించడం ఎందుకోసరం పిరాటి కోసరం పరమవదం అనేది ఈ లోకములో ఉండే పరమవదం ఉండేదానికి కారణం అది పిరాటి కోసరం ఉంటుందా అక్కడ పరమవదం ఉండే వాళ్ళందరూ నిత్యసూరి అందరూ ఇక్కడ ఉండే వాళ్ళు లీలా విభూతిలో ఉండే వాళ్ళందరూ భగవాన్ ఇది ఎవరుకుంటారు అనేటప్పుడు పిరాటికి పరికరంగా ఉంటున్నారు అని అద్భుతంగా చెప్పారు పరాశర భట్టర వారు అన్ని ఈ లోకములో ఉండే అన్ని వస్తువులు పిరాటికి పరికరమేండి పిరాటికి అంత ప్రధానమైన ఒక వైభవం పిరాటి పక్కన కనబడుతుంది అని చెప్పారు కింద అది దాటి మళ్ళీ ఈ శ్లోకములో కూడా అది చెప్తున్నారు భట్టవారు చెప్పేటప్పుడు పిరాటి పెరుమాళ్ళు ఇద్దరు కలిసి ఉండే స్థానం ఎక్కడండి ఎక్కడ ఉంటున్నారు ఇద్దరు ఉండేది వాడికి రాజధాని అని పేరు చెప్తారు రాజా వేం చేసే ఉండే ప్లేసుకు రాజధాని రంగారాజధాని అంటారు శ్రీరంగరాజధాని అనేటప్పుడు శ్రీరంగనాథుడు ఎప్పుడు ఉండే స్థానానికి పేరేమిటి అనేటప్పుడు రంగరాజధాని శ్రీరంగనాథుడు వేం చేసే ప్లేసుకు రంగరాజధాని శ్రీరంగనాథ క్షేత్రం అంటారు శ్రీరంగ క్షేత్రం అంటున్నాం మనం అందరూ చెప్పేటప్పుడు ఆ మాదిరి పిరాటి పెరుమాళ్ ఇద్దరు కలిసి ఉండే ఒక రాజధాని ఎక్కడ కనబడుతుంది అనేటప్పుడు అది పరమపదంలో కనబడుతుంది వాళ్ళు ఇద్దరు కలిసి ఉండే స్థానం నిరంతర స్థానం వాళ్ళకి ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేది అనేది ఆ పరమపదమని చూపిస్తున్నారు భట్రవారు ఇక్కడ శ్రీగుణ కోసంలో అది జ్ఞానుగ్రహ భీమ కోమలపురి పాలాపలం భేజుషాం యయోధ్యేత్యపరాజితేతి విధిత నాకం పరేన స్థిత భావైరద్భుత భోగ భూమ గహనైః సాంద్రాసుధాస్యంధిభిః శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోస్తాం రాజధానీం విదుహు అంటున్నారు ఇక్కడ శ్లోకంలో చెప్పేటప్పుడు మా ఎట్లా కనబడుతుంది తెలుసా పరమోదం అనేది ఆజ్ఞానుగ్రహ భీమ కోమల పురీపాల పురీపాలుడు అంటే ఆ క్షేత్రపాలుగా ఉండే ద్వారపాలకుడు గురించి చెప్తున్నారు అక్కడ క్షేత్రపాలుగా కనబడే ద్వారపాలకుడు ఎట్లా ఉంటున్నారు అక్కడ పరమపదంలో గట్టిగా జాగ్రత్తగా చూస్తున్నారు అక్కడ ఎవరన్నా వస్తే ఏమైపోతుంది అని అంత జాగ్రత్తగా చూస్తున్నారు పరమవదంలో ఉండేటప్పుడు ఆ మాదిరి చూసే అక్కడ ద్వారపాలకులు కనబడుతున్నారు కదా వాళ్ళు ఎట్లా ఉన్నారు అని వర్ణిస్తున్నారు ఆండాల తల్లి గారు పాశురంలో చెప్పింది నాయగనా ఈ నిన్న నందగోపనుడయ గోయల్ కాప్పానే కొడి తోన్ను తోరణ వాసల్ కాప్పానే మణికదవం తాళ్తిరవాయ్ అని చెప్పింది చెప్పేటప్పుడు మనం రోజు ఈ పెరుమాళికి తిరువారాధన చేసే ముందుగా ఈ పాసనం చెప్పే మొదట్లో లోపల వెళతాం అయ్యేటప్పుడు అక్కడ బయట ఉండే ద్వారపాలకులు కనబడుతున్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక పర్మిషన్ తీసుకుంటాం అయ్యా మణికదవం తాళ్తిరవాయ్ నీ నేశనులై కదవం నీకు ఈ మంచిదైన ఈ ద్వారాలు తీసేయప్ప
ఆ ద్వారంకు కూడా పెరుమాళ్ళ పక్కన ఎంత ప్రేమ కనబడుతుంది. మీరు వచ్చి అది తీసేయ్యా అని చెప్పి వాళ్ళ పక్కన పర్మిషన్ తీసుకొని లోపల బయలుదేరుతాను మనం అందరూ వెళ్లేటప్పుడు. మొదట్లో ద్వారపాలకర పక్కన వెళ్లవల, వెళ్లేటప్పుడు ద్వారపాకరు ఏం ఆజ్ఞయిస్తారో అది అది తీసుకొని మన లోపల వెళ్లవల, జాగ్రత్తగా వెళ్ళండి అంటారు. వాళ్ళ దగ్గర నుంచి ఆజ్ఞ తీసుకొని మన లోపల వెళ్లేదని అవుతుంది. భట్టవారు కూడా శ్రీరంగ రాజస్వామిలో చెప్తున్నారు, చండ ప్రచండ ముఖత ప్రణమామి రంగ ద్వారావలీషు సదసుష్వధికార భాజ అంటున్నారు. అతి అద్భుతమైన శ్లోకం అక్కడ ద్వారపాల గురించి చెప్పే శ్లోకం ఇది. ఆ శ్లోకానికి అర్థమే ఇక్కడ స్మేరాననక్షి కమలై నమతఃపునానాన్ ధంశ్రా గదా భృగుడిభి ద్విషతోదునానాన్ చండ ప్రచండ ముఖత ప్రణమామి రంగద్వారావలీషు సదసుష్వధికార భాజ అంటున్నారు భట్టవారు అక్కడ చెప్పేటప్పుడు. చండ ప్రచండరని చెప్పే రెండు ద్వారపాలకులు ఉన్నారు. ఆ ద్వారపాలకుల పక్కన వెళ్లి ఆజ్ఞ అడుగుతున్నారు, అయ్యా నేను లోపల వెళ్లేదానికి మీరు అనుమతిస్తున్నారయ్యా, నేను లోపల వెళతామా అక్కడ. వాళ్ళు ఎట్లా చూస్తున్నారు తెలుసా, స్మేరాననక్షి కమలై నమత పునానాన్. వాళ్ళు అక్కడ చూసేది ఎట్లా అని చెప్తున్నారు అక్కడ. పెరుమాళ్ పక్కన భక్తులుగా వచ్చేవాళ్ళకి ఎప్పుడు నవ్వుతున్నారు ఆశ్చర్యంగా, మంచిదైన కమలమైన నేత్ర నుంచి వాళ్ళకి ఒక అందమైన కటాక్షం బయలుదేరుతుంది అక్కడి నుంచి. ఎప్పుడు నవ్వుతున్నారు వాళ్ళ చూసి, భక్తులుగా ఉండే వాళ్ళకి ఇది, భక్తులుగా లేకుండా వాళ్ళకి ఎట్లా ఎట్లయిపోతారు వాడు. భృకుడిబిర్ ద్విషతో దూనానాన్ అంటున్నారు. భక్తులుగా లేకుండా వాళ్ళకి ఇదన్నీ చేస్తారు అక్కడ. ఏం చేస్తారు అక్కడ, ధంశ్రా గదా భృగుడిబిహి ద్విషతో దూనానాన్. వాళ్ళు ఇక్కడ పళ్ళు రెండు కనబడుతుంది. ఇక్కడ మీరు ద్వారపాలు చూస్తే ఈ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి చూస్తే భయం వస్తుంది మనకి. ఏమిది స్వామి, వాళ్ళు చూస్తే భయంగా కనబడుతుంది, అంత భయంకరంగా ఉంటారే అక్కడ ద్వారపాలకులు ఎందుకు అనేటప్పుడు, భక్తులు భక్తులుగా లేదా ఉండేవాళ్ళు ఉన్నారు కదా ఈ లోకంలో, భక్తులు లేకుండా భగవాన్ పక్కన ఊరికనే వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసేటప్పుడు ఈ కోపం వాళ్ళకి చూపించేదానికోసం ఇది కనబడుతుందా అక్కడ. అందుకోసం చెప్తున్నారు ధంశ్రా గదా, గద పెట్టుకున్నారు, భృగుడి బిహి ద్విషతో దూనానాన్ అని. ఆ ద్వారపాలకులు ఒకే సమయంలో భక్తులుగా ఉండేవారికి ప్రియంగా రండి అని చెప్పే మాటలు కనబడుతుంది. ఆ నేత్రం, వాళ్ళొక మందస్మితం, ఇది రెండు ప్రియంగా భక్తుడికి కనబడుతుంది. భక్తులు లేకుండా ఉండేవాళ్ళకి ఇక్కడ రెండు పళ్ళు కనబడుతుంది కదా అది. అయిన తర్వాత ధంశ్రా గదా భృగుడిబిహి అంటున్నారు, గదా ఇదన్నీ పెట్టుకొని వాళ్ళకి భయం చేస్తున్నారు, భయమిస్తున్నారు అక్కడ ద్వారపాలకులు. ఆ మాది ఇక్కడ చెప్తున్నారు, ఆజ్ఞా అనుగ్రహ భీమ కోమల పురీపాల. పురీపాలుడు, పురీపాలుడు అంటే ఆ క్షేత్ర పరిపాలుడుగా ఉండే ద్వారపాలకుడు ఎట్లా కనబడుతున్నారు అక్కడ. ఆజ్ఞా అనుగ్రహ, ఆజ్ఞ ఆజ్ఞ చేసేవాళ్ళుగా కనబడతారు. కోపంగా ఆజ్ఞిస్తున్నారు అందరికీ, ఈ పక్కన రాకూడదు, ఆ పక్కన వెళ్ళండి, ఈ పక్కన పక్కన రాకూడదు అని చెప్పేవాళ్ళుగా, ఆజ్ఞ ఇచ్చేవాళ్ళుగా కనబడుతున్నారు ఒకటి. ఇంకో ఒకటి అనుగ్రహ, అనుగ్రహం ఇచ్చేవాళ్ళుగా కూడా కనబడుతున్నారు. ఇది ఎట్లా ఉంటుంది, భీమ కోమళ, ఆజ్ఞ అనేటప్పుడు భీమ భయం వస్తుంది మనం అందరికీ, ఏమండి వాళ్ళు పెద్దవాళ్ళేమో, ఏమో ఇక్కడ రాకూడదు అక్కడ రాకూడదు ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్తున్నారే, ఇంత పెద్దదిగా ఆజ్ఞాయిస్తున్నారే ఆజ్ఞాపిస్తున్నారే అనేటప్పుడు మనకి ఏమవుతుంది లోపల, భయం కలుగుతుంది లోపల. భీమ అంటున్నారు, అవతల కోమల. కోమల అనేది వాళ్ళు చూసేటప్పుడు సుఖం కనబడుతుంది, మనసు కొంచెం ఆనందపడుతుంది వాళ్ళ ఎప్పుడు. అనుగ్రహ, అనుగ్రహం చేసేటప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. చూడండి మన పెద్దవాళ్ళు చూసేటప్పుడు వాడు మందస్మితైన మంచిదిగా ఒక మాట్లాడేటప్పుడు మన అందరికీ ఎంత ఆనందం కనబడుతుంది. వాడు కోపపడితే మనకేమైపోతుంది, లోపల భయం కలుగుతుంది. ఎప్పుడు మంచి మాటలు మాట్లాడాలి, ఎప్పుడు ప్రియంగా అందరితోటే మాట్లాడి ఉండవల, కోపం అనేది రాకుండా ఉండవల అని చెప్తున్నారు పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు. ఇక్కడ పురీపాలుడు, పురీపాలుడైన ద్వారపాలకులు పరమపదంలో ఎట్లా కనబడుతున్నారు, ఒకసారి కోపంగా ఉంటారు ఆజ్ఞ చేస్తున్నారు, ఇంకొకసారి ఎప్పుడు ప్రియంగా ఉంటున్నారా అనుగ్రహం చేసి ఉంటారా ఫలం. అది ఎందుకండి అట్లా అనేటప్పుడు వాళ్ళకే అక్కడ భయం, పెరుమాళ్ళకి ఏమన్నా ఎవరన్నా బాధ ఇస్తే ఏమైపోతుంది, అందుకోసం ఆజ్ఞాపిస్తున్నారు. పెరుమాళ్ పక్కన ప్రియంగా ఉండేవాళ్ళకి అనుగ్రహం చేస్తున్నారు అక్కడ. అవతల పరమపదంలో ఇంకొక విశేషం చెప్తున్నారు, ఫలం భేజుషాం, భేజుషాం ఫలం అంటున్నారు. భేజుషాం అంటే ఎవరు భక్తి కలిగిన వాళ్ళో వాళ్ళకి ఏది ఫలం అండి. పరమభక్తి వచ్చింది ఒక వాడికి, వాళ్ళ పక్కన వెళ్లి అడగండి, అయ్యా మీకు ఏం ఫలమయ్యా కావాల, ఐశ్వర్యం కావాలనా, మీకు ఇంకా ఈ రోగంలో ఏమన్నా సుఖం కావాలనా అనేటప్పుడు, వద్దండి మాకు కావలసినది అనేది భగవాన్ పక్కన వెళ్లేదే, పరమపదమే మాకు కావలసినది అని చెప్తారు వాళ్ళు చెప్పేటప్పుడు. నమ్మాడి వారు తిరువాయుమడి అనే దివ్య ప్రబంధం పాడారు, అప్పుడు లాస్ట్ లో వచ్చింది, మునియే నాన్ముహనే ముక్కన్నప్ప,
என் பொல்லாக்கணிவாய் தாமரை கண் கருமாணிக்கமே என் கல்வா அனி చెప్తున్నారు అక్కడ. చెప్పేటప్పుడు అప్పుడు పరమభక్తి వచ్చింది పెరుమాళ్ పక్కన, పెరుమాళ్ పక్కన పరమభక్తి వచ్చింది ఆళ్వారికి. వచ్చేటప్పుడు ఏమైపోయారు, పెరుమాళ్ మీరు రాకుండా పోతే నేను లేదయా తిరువానై నిన్నానై కండాయ్. ఖచ్చితంగా చెప్తున్నాను మీరు అవశ్యంగా రావాలి, ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళాలి అక్కడ. అప్పుడు భక్తి కలిగిన వాళ్ళకి ఫలం అనేది ఏది, పరమపదమే. అది ఉన్నతమైన ఫలం, ఉత్కృష్టమైన ఫలం ఏది, పరమపదమే. ముముక్షు అని పేరు చెప్తారు ఎవరిది, మోక్షములో ఇచ్చ కలిగిన వాళ్ళకి ముముక్షు అని పేరు. ఫలం భేజుషాం, భక్తి చేసిన వాళ్ళు దుర్లభం ఈ లోకములో. జ్ఞానీతు ఆత్మైమమే మతం సుదుర్లభ, సుదుర్లభ అంటున్నారు. చతుర్విధాః భజంతేమ, నాలుగు రకాలుగా నన్న గురించి భజన చేస్తున్నారయ్యా ఈ లోకంలో. ఏం చెప్తున్నారు వాళ్ళకి, అర్థ అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అని నాలుగు రకాలుగా పేరు చేస్తున్నారు. చెప్పేటప్పుడు ఉదారా సర్వయేవైతే జ్ఞానీతు ఆత్మైవమే మతం, వీళ్ళందరూ ఔదార్య పురుషుడయ్యా. జ్ఞాని అనేవాడు మాత్రం మనకి చాలా పట్టినవాడు. ఎందుకు, జ్ఞాని అనేవాడు సుదుర్లభ, ఈ లోకంలో కనబడేది కష్టం. కనబడితే వాళ్ళకి ఏం ఫలం చెప్తారు, పెరుమాళ్ పక్కన వెళ్లేదే ఫలం, పరమపదములో నిరంతరం భగవద్ అనుభవం చేసేదే ఫలమండి. ఎక్కడ వెళితే మళ్ళీ అక్కడి నుంచి కింద వచ్చేదానికి లేదో ఆ ప్లేస్ లో నేను వెళ్ళవలండి. ఇని ఇని ఎన్రు ఇరుబది ఇన్కాల్ కూప్పిడ అని నాయనారు చెప్తున్నారు. అడిగి మనవాళ్ళ పెరుమాళ్ నాయనారని ఒక ఆచార్యుడు ఆచార్య హృదయమని గ్రంథంలో చెప్తున్నారు. ఈయన అమ్మాయిడు వారు ప్రారంభించేటప్పుడే పెరుమాళ్ పక్కన అడుగుతున్నారా, ఏ పెరుమాళ్ ఎందుకు నన్ను ఇక్కడ పెడుతున్నారు, పరమపదం ఎప్పుడు ఇస్తారు, నేను పరమపదానికి ఎప్పుడు వెళతాను చెప్పు అని గట్టిగా భగవాన్ పక్కన అడుగుతున్నారు. అక్కడ మొదలు పాశ్రమంలో అడుగుతున్నారు, పోయి నిన్న జ్ఞానం అని చెప్పేటప్పుడు అక్కడే అడుగుతున్నారు. అక్కడ ఇన్నిన్న నీర్మై ఇనియాం ఊరామై, ఇనియాం ఊరామై, ఇని మాకు వద్దయ్యాది, ఎందుకు పెట్టారు ఇక్కడ ప్రకృతిలో, వద్దు అని అందరూ అడిగే లోకమేది, పరమపదం అని పేరు. ఎక్కడ వెళితే మళ్ళీ కింద పుట్టేదానికి లేదో అని చెప్తుంది వేదం. అనావృత్తి శబ్దాత్, అనావృద్ధి శబ్దాత్, అనావృత్తి శబ్దాత్ అంటున్నారు. అక్కడ వెళితే మళ్ళీ కింద వచ్చేదానికే లేకుండా ఉలగం. ఇది ఆళ్వారు అరవంలో పేరు చెప్పారు. మీర్చియిన్ని వైకుంఠమానగర్, మీర్చియిన్ని వైకుంఠమానగర్, మీర్చియిన్ని ఎక్కడ వెళ్లిన తర్వాత మళ్ళీ కింద పట్టేదానికి వద్దో ఆ లోకానికి పరమపదం అని పేరు. ఆ పరమపదం ఎవరికి ఫలంగా వస్తుంది, అందరికి ఫలమిచ్చేది లేదు. పరమదం అనేది అది అందరికీ సులభంగా వచ్చేది కాదు. పరమభక్తి ఉండేవాడికి మాత్రం భగవాన్ ఇచ్చే లోకం అది, శరణాగతి చేసిన వాడికి మాత్రం ఇచ్చే లోకం. ఆచార్య భక్తి పరిపూర్ణంగా ఉండేవాడికి, రామానుజ సంబంధం కలిగిన వాడికి ఇచ్చే లోకం పరమపదం అని పేరు. అక్కడ అదే చెప్తున్నారు, ఫలం భేజుషాం, భేజుషాం ఫలమది, పరమభక్తుడికి ఫలంగా ఉండేది ఆ లోకం పరమపదం అనేది. యాయోధ్యేత్యపరాజితే తివిదిత, పరమదానికి పేరు చెప్తున్నారు. అయోధ్య అని ఒక పేరు, అవతల అపరాజిత అని పేరు. అయోధ్య అంటేనా యుద్ధం యోగ్య, ఎవరు అక్కడ వచ్చి యుద్ధం చేసేదానికే లేదు. అపరాజిత లోకాన్ని జయించేదానికి ఎవరు లేదు, ఆ లోకంలో జయించేదానికి ఉండే యోగ్యత ఎవరికి లేదు అని చెప్పారు. ఆ మాదిరి పేరు అయోధ్య, అపరాజిత, పరమపదం, శ్రీవైగుండం, త్రిపాత్ విభూతి అని ఈ మారి ఎంతో పేరు పరమదానికి అని చెప్తున్నారు. నాకం పరేన స్థిత, అది ఎక్కడ కనబడుతుంది, పరమాకాశం దాటి కనబడే లోకం అది. సులభంగా ఇక్కడ కనబడే లోకం లేదు, పరమాకాశం దాటి కనబడుతుంది ఆ లోకం అనేది. అక్కడ ఎట్లా ఉంటుందండి, అక్కడ ఉండే వస్తువులన్నీ ఎక్కడ కనబడుతుంది, ఎట్లా కనబడుతుంది, భావైరద్భుత భోగ భూమ గహనై సాంద్రా సుధాస్యందివిహి, అక్కడ ఉండే వస్తువులన్నీ ఎట్లా ఉంటుంది తెలుసా, అనుభవించేటప్పుడు ఇంకా అనుభవం ఇంకా అనుభవం ఇంకా అనుభవం అని చేయవలసినగా ఉంటుంది. అక్కడ వస్తువులన్నీ చూసేటప్పుడు అక్కడ కూడా రకరకాలుగా ఉంటుంది అని చెప్తున్నారు. అక్కడ ఉండే వస్తువులు చూస్తే మనమందరికీ అంత ఆనందం కలుగుతుంది అంటున్నారు. అక్కడ స్వామి రామానుజర్ వాళ్ళు చేసిన ఒక గద్యంలో చెప్తున్నారు, శ్రీ వైకుంఠ గద్యం అని పేరు. ఆ వైకుంఠ గద్యంలో చెప్తున్నారు అక్కడ, సర్వదా అనుభూయమానైరపి అపూర్వవత్ ఆశ్చర్యం ఆవహద్భి, సర్వదా అనుభూయమానైరపి అపూర్వవత్ ఆశ్చర్యం ఆవహద్భి, ఎప్పుడు ఆ వస్తువులు అనుభవం చేస్తున్నారు. ప్రమోదనం వెళ్లి మనమందరూ అక్కడ సూడిందు ఎత్తువరు పల్లాండే అని పరమదానికి మనం వెళ్లిన తర్వాత అక్కడ రకరకాలుగా వస్తువులు కనబడుతుంది. ఆ వస్తువులు మనం చూసేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఎప్పుడు మనం అనుభవం చేసేటప్పుడు కూడా మళ్ళీ అనుభవించవలా మళ్ళీ అనుభవించవలా అని లోపల మనకి ఆ భావం పెరుగుతుందా,
అదికే పరమోదంలో ఉండే వస్తువులన్నీ ఎట్లా ఉంటుంది అని చెప్తున్నారు. అమృతమయంగా, అమృతమయంగా అనేది లేదు, అతృప్తం అమృతం, మళ్లీ మళ్లీ అనుభవించవలా అనుభవించవలా అని వస్తుంది. అక్కడ భావైహి అద్భుత భోగ భూమ గహనైహి. స్వామి, ఈ లోకంలో ఉండే వస్తువులు కూడా మనకి ఆమారే కనబడుతుంది కదా? లేదే, ఈ లోకంలో ఉండే వస్తువు చూడండి, ఒకసారి మనం అనుభవిస్తే అనుభవించే ముందుగా ఒక వాళ్ళకి అయిపోతుంది. అయ్యో, ఒకవాళ్ళ ఎప్పుడు బ్రహ్మచారిగా కనబడతారు, పెళ్లి కాలేదు ఇంకా, వాడికి చెప్పేటప్పుడు అయ్యో నీకు ఎప్పుడు పెళ్లి అవుతుంది, పెళ్లి ఎప్పుడు అవుతుంది అని లోపల బాధ కలుగుతుంది. మంచిది, పెళ్లి అయిన తర్వాత 2 దినాలు అయిన తర్వాత అడగండి, అయ్యో ఎందుకయ్యా పెళ్లి అయ్యింది అని చెప్తారు అక్కడ. ఇప్పుడు వాడికి లోకంలో ఒక వస్తువు అనుభవించే ముందుగా అది పెద్దదిగా కనబడుతుంది, అనుభవించిన తర్వాత ఇదేనా ఇక్కడ, ఇది కోసమా ఇక్కడ ఇంత తిరిగాను నేను, ఇంత కష్టపడాను అని ఇది వద్దు అని చెప్తారు ఈ లోకంలో ఉండే వస్తువులు చూసి. పరమోదమ్ముల వెళ్లేటప్పుడు ఆ మారి లేదయ్యా, భావైరద్భుత భోగ భూమ గహనై సాంద్రా సుధాస్యందివిహి. అక్కడ ఉండే వస్తువులన్నీ ఎప్పుడు పరిపూర్ణంగా, భావం పరిపూర్ణంగా అక్కడ కనబడుతుంది, అనుభవించేటప్పుడు కూడా మీకు మళ్లీ అనుభవం, మళ్లీ అనుభవం అని మీకు ఒక లోపల భావం కలుగుతుంది. అక్కడ మళ్లీ అనుభవించవలా అనుభవించవలా అని మీకు వస్తుంది. అక్కడ ఆ మాదిరి ఉండే వస్తువులు ఎందుకోసం అన్నారు, శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోస్తాం రాజధానీం విదుహు. శ్రీరంగేశ్వర గేహలక్ష్మి, లక్ష్మీ అమ్మవారికి పేరు చెప్తున్నారు. శ్రీరంగానికి ఒక అందం అంటే ఎవరండి అందమిస్తున్నారు, శ్రీరంగంలో పెయింట్ చేస్తే అందం వస్తుందా శ్రీరంగం గుడికి అంటే లేదు. లక్ష్మీ అమ్మగారు ఎక్కడ ఉంటున్నారో ఆ గుడి అందముగా కనబడుతుంది. ఆ మారి శ్రీరంగం గుడికి ఒక అందములాగా కనబడేది ఎవరు, మహాలక్ష్మి గారు, శ్రీరంగ నాయకి గారు అని చెప్తున్నారు అక్కడ. శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోహో స్థాం రాజధానీం విదుహు. మీరు ఇద్దరు ఎప్పుడు రాజధానిగా ఉండే స్థానం ఎక్కడ కనబడుతుంది, పరమపదం నిత్య విభూతి అయోధ్య అపరాజిత అని పేరు పెట్టిన పరమపదం మీరిద్దరికి రాజధానిగా కనబడుతుంది. అదే పెద్దదైన అద్భుతమైన లోకమని ఈ లోకము చెప్తున్నారు భట్రవారు. ఆ చెప్పేటప్పుడు ఆ లోకములో పెరుమాళ్ తాయారు ఇద్దరు కలిసి ఎప్పుడు అక్కడ రాజ్య పరిపాలనం అక్కడి నుంచి చేస్తున్నారు అని అక్కడ చెప్పారు. అవతలు అయిన తర్వాత 24వ శ్లోకములో భట్రవారు అక్కడ ఉండే స్థానం చెప్తున్నారు. పెరుమాళు పిరాట్టి ఇద్దరు కలిసి ఉంటున్నారు అక్కడ పరమపదములో, అక్కడే రాజధాని వాళ్ళిద్దరికి. వాళ్ళు ఉండే స్థానం ఎక్కడి, ఎక్కడది, అక్కడ ఎంతో పెద్దదిగా ఉంటుంది కదా. పరమపదం అనేది త్రిపాత్ విభూతి అని పేరు, 3 ఇక్కడ నుంచి ఈ లీలా విభూతి ఇంటూ 3 టైమ్స్ పరమపదం అనేది అంత పెద్దదిగా కనబడుతుంది. ఒకవేళ అడిగాను నేను, ఏమయ్యా నువ్వెందుకు పరమదైన వెళ్లేదానికి ఒక ప్రయత్నం చేయలేదు, మీకు సులభమైన విషయం కదా పరమపదం వెళ్లేది అనేది. ఆడవారు కూడా పాశ్రమంలో చెప్తున్నారు కదా, నారాయణావెన్ను ఓవాదురైక్కుం ఉరయుండే ఎన్నొరువర్ తీక్కదిక్కన్ షెల్లుం తీరం చెప్పారు ఆడవారు చెప్పేటప్పుడు. నా వాయులుండే నమో నారణావెన్ను ఓవాదురైక్కుం ఉరయుండే. ఆడవారు వచ్చి చూశారు కింద, చూసేటప్పుడు 2 లైన్ కనబడింది. ఒక లైన్ చిన్నదిగా ఉంది, 10 మనుషులు కనబడారు. ఇంకో ఒక లైన్ 100,000 మందిలు కనబడారు. అడిగారు, ఏమయ్యా ఈ 100,000 మందులు వెళ్లే లైన్ ఎక్కడ వెళుతుంది, మానవందులు నరకానికి వెళుతున్నానండి అని చెప్పారు. ఇక్కడ 4-10 మందులు మాత్రం ఉండేది, వైకుంఠానికి వెళుతున్నానని చెప్పారు. అడివారు నవ్వుతున్నారు, ఏమది 1 లక్షం ఉండే లైన్ అదేది పరమోదానికి వెళ్లవల కదా, 10 మనుషులు మాత్రమే నరకానికి వెళ్లేదానికి అవుతుంది కదా, మీరెట్ట ఈ మారి ఉన్నారని అడిగారు. ఎందుకండి అడివారు, పరమోదం వెళ్లేది అంత సులభమా? అవును అంత సులభం అన్నారు. మీ పక్కననే చూడండి నాకు సృష్టించారు భగవాన్. నా వాయిలుండే నమో నారణావెన్ను ఓవాదురైక్కుం ఉరయుండే. ఎక్కడన్నా వెళ్లి మనం తీసుకుని వచ్చి, స్వామి ఇది కంప్యూటర్లో ఫీడ్ చేయనంటే మీ కంప్యూటర్ కావాలా, అది వర్క్ చేసేదానికి కరెంట్ కావాలా, ఇంకా ఏమేమి వస్తువులో అదన్నీ కావాలా, ఇది వద్దు కదా. శరీరం మీది, మీ పక్కనే కనబడుతుంది. లోపల భగవాన్ మీకు టంగ్ ఇచ్చారు, సులభం అది. టంగ్ పైన కింద తీసి పెడితే శబ్దాలు వస్తుంది, నువ్వే వెళ్ళి ఒక శబ్దం రాయవలా అనేది లేదు. పూర్వాచారుడు అందరూ రాసి పెట్టారు, పెద్దవాళ్ళందరూ నారాయణ 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 అని మళ్ళీ 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 చెప్తే మీకు సులభం కదా వైకుంఠం వెళ్లేదానికి అని. ఎంతో సేపు మనం ఊరికనే ఉండేటప్పుడు, వెళ్లేటప్పుడు, ఏమో కార్యం చేసేటప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ నారాయణ నారాయణ అని చెప్పేదానికి అవుతుంది కదా అని ఇక్కడ చెప్తున్నారు ఆశ్చర్యంగా. ఈ నారాయణ నారాయణ అని చెప్పి మనకు వచ్చిన పరమపదం, ఆ పరమపదంలో రాజధానిలో పిరాట్టి అవతల పెరుమాళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారు అని చెప్తున్నారు. ఆ రాజధానిలో వాళ్ళు ఉండే అక్కడ స్థానం అనేది ఎక్కడ అనేటప్పుడు ఒక పెద్దదైన ఒక మండపంలో ఉంటున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ మండపం, ఆయిరంకాల్ మండపం అని పేరు. ఒక 1000 కాలు కనబడుతుంది అక్కడ. శ్రీరంగంలో కూడా మనం వచ్చేటప్పుడు అది చూసేదానికి అవుతుంది. 1000 కాల్ మండపం అని వైకుంఠ ఏకాదశి ఉత్సవ సందర్భంలో భగవాన్ అక్కడ వేంచేస్తారు. రాప్పత్తు అని పేరు.
లాస్ట్ వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజులు పెరుమాళ్ బయలుదేరి మూలస్థానం నుంచి నేరుగా పరమ వదవాసల ద్వారంగా బయలుదేరి అక్కడ ఆస్థాన మండపంలో వెళ్లి ఏం చేస్తారు? అదికి పేరేమిటి? అదికి పేరు ఆయిరంకాళ్ మండపం అని చెప్తారు. ఒక వై స్తంభాలు కనబడుతుంది అక్కడ, వై స్తంభాల మండపం అని పేరు అది. ఆ మాది ఇక్కడ కూడా పరమవదంలో ఒక పెద్ద స్తంభ మండపం కనబడుతుంది అని చెప్తున్నారు అక్కడ. అది ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో భట్టవారు అత్యద్భుతంగా చెప్తారు. निरवधि जनता विश्रमार्हावकाशम संकीर्णम दास्य दृष्णा कलित परिघर पुंभिरानंद निग्नैः स्नेहादस्तान रक्षा व्यसनिभिरभय सार्ग चक्रासि मुख्यैः आनंदैकार्णवं श्रीर्भगवती युवयो राहुरास्तान रत्नम अंटुनार ఆస్థాన మండపం అని. ఆ మండపం ఆ పేరు ఇక్కడ ఎట్లా ఉంటుందండి? ఆ మండపం అనేది విశాలంగా కనబడుతుందా, పెద్దదిగా ఉంటుందా అక్కడ? తస్యాంచ త్వత్కృపావన్, ఆ పరమపదములో మీ కృప ఎట్ల విశాలంగా ఉంటుందో తల్లిగారు, ఆ మాదిరి మీ కృప అలాగా అక్కడ పరమపదములో పెద్దదైన ఒక మండపం కనబడుతుంది. ఒకవాళ్ళు చెప్పారు, లేదండి నేను పరమపదం వెళ్ళలేదు, ఎందుకయ్యా అంటే అక్కడ వెళితే అందరికీ ప్లేస్ దొరకవాలి కదా, లేకుండా పోతే ఏం చేసేది, అందరికోసం వెళ్లేదు అంటున్నారు. లేదు, పరమపదానికి త్రిపాద్ విభూతి అని పేరు. ఇది దాటి ఇంటూ 3 టైమ్స్ కనబడుతుంది పరమపదం. అంత పెద్దదైన లోకం పరమపదం. అది పెద్దదైంటే ఎట్లా అండి, మనం చెప్పేదానికి ఎట్లానే అవుతుంది అనేటప్పుడు ఉదాహరణ మనకి చూపిస్తున్నారు. త్వత్కృపావత్ పిరాటికి కరుణయ అనేది కనబడుతుంది, కృపయ అనే గుణం కనబడుతుంది. ఆ కృపయ అనే గుణానికి ఏమన్నా ఒక లిమిట్ చెప్పేదానికి అవుతుందా? స్వామి ఇంతనే కృప కనబడుతుంది, మనం అందరికీ చెప్పేదానికి అవుతుంది. స్వామి 3 సార్లు మనం ఇంత తిట్టితే అయిపోతుంది, 4వ సారి మాకు కోపం వస్తుంది అంతే. కరుణయ అనేది మాకు ఇదే కనబడుతుంది, పిరాట్టి కామారి కనబడుతుందా? పరిపూర్ణ కృపతోటే ఉండేవాళ్ళు పిరాట్టి. ఎట్ల విశాలంగా ఉంటుందో ఆ కృపై, ఆ మాదిరి ఆ పరమోదం అనే లోకములో మండపం కూడా అంత విశాలంగా కనబడుతుందా? త్వత్కృపావత్ నిరవధి జనతా విశ్రమ అర్హ అవకాశం అంటున్నారు. జనాలందరూ ఆశ్చర్యంగా అక్కడ వెళ్లి రెస్ట్ తీసుకునేదానికి అంత విశాలంగా కట్టారు గుడి. అన్ని పెద్దదిగా కట్టారు. శ్రీరంగంలో వచ్చి చూడండి ఎంత పెద్దదిగా కట్టారు గుడి. చూస్తే పెద్ద కోయిల్ అంటాం, పేరే శ్రీరంగమికి పెరియ కోయిల్. అక్కడ లోపల ఉండే పెరుమాళికి పేరు పెరియ పెరుమాళ్, తాయారికి పేరు అమ్మవారికి పెరియ పిరాట్టియార్. అక్కడ పెరుమాళికి ఇస్తున్నారే తిరువారాధన చేస్తున్నారే భోజనం ఇస్తున్నారు, అదికి పేరు పెరియ అవసరం. అక్కడ మూలం కొడుతున్నారే ఆ మూలానికి పేరు పెరియ మూలం. ఉత్సవం అంటే పెరియ తిరునాళ్. అన్ని పెద్దది 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 అని వస్తుంది. ఆ మాదిరి ఇక్కడ కూడా పరమవదంలో మనం వెళ్లేటప్పుడు అంత పెద్దదైన స్థానం కనబడుతుంది అంటున్నారు ఆశ్చర్యంగా. త్వత్కృపావన్ నిరవధి జనతా విశ్రమ అర్హవకాశం సంకీర్ణం దాస్య దృష్ణా కలిత పరికరై పుంభి ఆనంద నిఘ్నై స్నేహాదస్థాన రక్ష. అక్కడ చూసేటప్పుడు అందరూ చాలా ఆనందంతో ఉన్నారు. మా అమ్మవారికి మన తల్లి తల్లిగారికి తండ్రి గారికి నిరంతరంగా నేను కైంకర్యం చేస్తున్నా. ఆ కైంకర్య అనుభవంలో ఆశ ఎక్కువ ఉంది కనబడుతున్నారు అక్కడ. అది మాత్రం లేదు, అందరూ శంఖచక్రం అన్ని పెడుతున్నారు అక్కడ. ఏమి శంఖచక్రం ఎందుకు పెడుతున్నారండి? పెరుమాళికి తాయారికి ఎవరన్నా ఆపత్తి తీసుకుని వస్తే ఏమైపోతుంది? ఆ భయములో ఎక్కడ భయం రాకూడదో అక్కడ భయం వస్తుంది. ప్రియం కదా, వాళ్ళ పక్కన ఎక్కువ ప్రేమ ఉండేటప్పుడు భయం కలుగుతుంది అక్కడ. స్నేహాదస్తాన రక్షా వ్యసన భీరభయం సారంగ చక్రాసి ముఖ్యై. సారంగమేమిటి, చక్రమేమిటి, అసి అనేది వాళ్ళు ఇదన్నీ పెట్టుకుని చేతులు పెట్టుకుని అక్కడ కనబడుతానా? పంచాయుధం పక్కన ఉంటుంది వాళ్ళ పక్కన. ఎందుకు? పెరుమాళికి అమ్మవారికి ఏమన్నా ఆపత్ వస్తే ఏమైపోతుంది అని భయములో, ఒక ప్రియంతోటే ఉండే భయములో అదన్నీ తీసుకుని పెడుతున్నారా అక్కడ. ఆనందై కార్ణవం శ్రీర్, ఆనంద సముద్రంగా ఉంటుంది ఆస్థానం. ఎట్లా ఉంటుంది? ఆనందమే పరిపూర్ణంగా ఉంటుంది. ఆనందై కార్ణవం శ్రీర్ భగవతి యువయోహో ఆహురాస్థానరత్నం. యువయోహో ఆస్థానరత్నం ఆహుహు, అదే మీరిద్దరు వేంచేసే ఉండే ఆస్థాన మండపం అని చెప్తున్నారండి. అది చూసేదానికి శ్రీరంగం రండి. ప్రత్యక్షమైన పరమపదం అక్కడ. ఒక వైకాల మండపం కనబడుతుంది, ఆయిరంకాల మండపం అని పేరు చెప్తారు. వైస్తంభ మండపం ఆ మాదిరియే పరమపదంలో కూడా కనబడుతుంది. అక్కడ పిరాట్టి పెరుమాళ్ళు ఇద్దరు వేంచేసి ఉన్నారు అని ఈ శ్లోకంలో చెప్పారు. ఆ ఇద్దరు వేంచేసి ఉన్న పెరుమాళ్ళు పిరాట్టి మనం ఎప్పుడు మనసులో పెట్టుకుని ధ్యానం చేస్తున్నాం ఇక్కడ. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమహాన్ శ్రేయసే మేస్తు భూయసే. శ్రీ పరాశర భట్టర్ తిరువడిగళే శరణం.
ఒక్క గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించినట్లే గోవులున్న ఇల్లు గ్రామం రాష్ట్రం దేశం సమస్త సౌభాగ్యాలతో వర్ధిల్లుతాయి సకల శాస్త్రాలకు నిలయం మన ప్రాచీన భారతం సమస్త వైద్య విధానాలకు మూలం ఆయుర్వేదం మానవుల సంపూర్ణ ఆరోగ్యానికి మహర్షులు అందించిన వాణి ప్రకృతిలోని పలు వృక్ష జాతులు ప్రసాదించిన దివ్య ఔషధాల సంజీవిని మీ ఆరోగ్య సమస్యలకు ఫోన్ ద్వారా కాని ఉత్తరాల ద్వారా కాని ఆయుర్వేదంలో పరిష్కార మార్గాన్ని పొందే కార్యక్రమం సంజీవిని ప్రతి బుధ గురువారాలలో మధ్యాహ్నం 3:30 మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో తిరుమలలో భక్తులు చేయవలసినది తిరుమలకు బయలుదేరే ముందు మీ మీ ఇష్టదేవతలను పూజించండి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి శ్రీ వరాహ స్వామిని పూజించండి శుచిగా శుభ్రమైన వస్త్రాలతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించండి ఆలయంలో ఉన్నప్పుడు స్వామివారిపైనే మీ ధ్యానం ఉంచండి ఆలయంలో పూర్తిగా నిశ్శబ్దాన్ని పాటిస్తూ ఓం శ్రీ వెంకటేశాయ నమః అని మీలో మీరు శ్రీవారిని స్మరించండి తిరుమలలో ఉన్నప్పుడు మన ప్రాచీన ఆచార వ్యవహారాలను విధిగా పాటించండి సాటి యాత్రికులను గౌరవించి వారిలో భక్తి భావాలు పెంపొందించండి మీ కానుకలను శ్రీవారి హుండీలోనే సమర్పించండి శ్రీవారి ఆలయంలో మీరు జరిపించదలచిన పూజలకు గాని మీకు కావలసిన సమాచారం కోసం కాని తిరుమలలో లేదా టిటిడి సమాచార కేంద్రంలో అడగండి తిరుమల పరిసరాలను శుభ్రంగా ఉంచండి ఆలయంలోకి వెళ్లే ముందు సాంకేతిక పరికరాలైన సెల్ ఫోన్ క్యాలిక్యులేటర్ కెమెరా పాదరక్షలను మీ కాటేజీలలో కాని లేదా సమీపంలో ఉన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద కాని ఉంచండి ఇక తిరుమలలో చేయకూడనివి విలువైన ఆభరణాలు ఎక్కువ డబ్బు మీ వద్ద ఉంచుకోకండి మాంసాహారాన్ని భుజించకండి ఏ విధమైన మత్తు పదార్థాలు సేవించకండి పొగ త్రాగకండి వసతి సౌకర్యాల కోసం అపరిచితులను ఆశ్రయించకండి ఆలయ పరిసరాల్లో పాదరక్షలు ధరించకండి ఆలయ 4 తిరంగేశ్వరి ఇది ఎట్లా చేస్తున్నారు తెలుసా పరిమాలు చేసేటప్పుడు ఇక్కడ లోకంలో ఉండే వాళ్ళకి స్త్రీలు పైన ఎక్కువ మోహం కనబడుతుంది ఆ మోహం కనబడేటప్పుడు ఒక పురుషుడు స్త్రీగా వేషం వేసుకొని లోపల ఎక్కడన్నా బయలుదేరితే వాళ్ళ వెనకాల వీరందరూ వెళ్తారు ఎందుకు ఓ అది స్త్రీగా కనబడుతుంది ఆ డ్రెస్ చూస్తే స్త్రీగా కనబడుతుంది అని మోహంలో వెళ్ళిపోతారు ఆ మాదిరి భగవాన్ కూడా ఒక స్త్రీలాగా వేషం వేసుకొని మనమందరికీ ఒక మాయై విష్ణు మాయై అని చెప్పి ఇక్కడ పెట్టి మనమందరం కూడా పెరుమాళ్ పక్కన రాకుండా ఇదన్నీ చేస్తున్నారు ఆడుతున్నారు హాయిగా ఏమండి పెరుమాళ్ ఆడేది ఇది మంచిదా అనేటప్పుడు పిరాట్టికి ఈ రసం లీలారసం ఇచ్చేదానికోసం భగవాన్ ఈ మారి ఆడుతున్నారు శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరీహాసాత్మనే కేలయే ఈ ఆడేది ప్రయోజనం అనేది మీకోసమే భగవాన్ ఇదన్నీ చేసి ఆడుతున్నారమ్మా అని చెప్పి పెడుతున్నారు ఈ శ్లోకములో శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే శ్రీ పరాశర భట్టర్ తిరువడిగళే శరణం.